మా అసోసియేషన్పై ఆర్థికపరమైన విమర్శలు రావడంతో మా అసోసియేషన్ కీలక సభ్యులు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. అమెరికాలో ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో కార్యక్రమం నిర్వహించారు. మా సొంత భవన నిర్మాణానికి అవసరమైన ఆర్టిస్టులకు సాయం చేయడానికి విరాళాల సేకరణకు మెగాస్టార్ చిరంజీవితో ఈవెంట్ని నిర్వహించగా చిరు మ్యానియాతో అక్కడ 1 కోటి రూపాయల వరకు ఫండ్ వచ్చింది. అయితే అలా వచ్చిన 1 కోటి రూపాయలలో దుర్వినియోగం జరిగింది అని మా సెక్రటరీ నరేష్ ఆరోపణలు చేయడంతో అసలు రచ్చ మొదలైంది. అయితే మా ప్రెసిడెంట్ శివాజీ రాజా, ట్రెజరీస్ పరుచూరి వెంకటేశ్వరరావు, కీలక సభ్యుడు శ్రీకాంత్ ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చుకున్నారు. అయితే ఈ వివరణలో భాగంగా హీరో శ్రీకాంత్ రెబల్ స్టార్ ప్రభాస్పై కొన్ని సంచలన కామెంట్స్ చేయడం విశేషం. శ్రీకాంత్ వివరణ ఇస్తూ, మాకు డబ్బే ముఖ్యం కాదు, డబ్బు కోసమే ఇలాంటి ఈవెంట్స్ చేయాలి అనుకుంటే ఈవెంట్స్ అమెరికాలో కాకుండా విజయవాడ, హైదరాబాద్లో పెడితే 1 కోటి ఏం కర్మ, 3 కోట్లు అయినా వస్తాయి. అయితే మా ఉద్దేశం అమెరికాలో కూడా మనకి ఇలాంటి మార్కెట్ ఒకటి సెట్ చేయడమే. అందులో మేము సక్సెస్ అయ్యాం. నిజానికి చిరంజీవి గారి ఈవెంట్ తర్వాత ప్రభాస్ గారితో కూడా ఇలా ఒక ఈవెంట్ ప్రపోజర్ వచ్చింది, దాన్ని మేము కావాలనే తిరస్కరించాము అని చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. ప్రభాస్ లాంటి హీరో గురించి శ్రీకాంత్ ఈ వ్యాఖ్యలు చేయడంతో క్షణాల్లోనే ఈ కామెంట్స్ వైరల్ అయిపోయాయి. అయితే మా అసోసియేషన్కి సంబంధించిన విషయం కావడం, అందులోనూ ప్రభాస్ లాంటి స్టార్ మీదకి విషయం డైవర్ట్ అవడంతో సూపర్ స్టార్ మహేష్ ఈ విషయంపై సున్నితంగా స్పందించాడని సమాచారం. శ్రీకాంత్ ప్రభాస్పై చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ని ఉద్దేశించి కాదు. చిరంజీవి గారి ఈవెంట్ నా ఈవెంట్ అయిపోయాక అమెరికాలో మిగతా ఏ హీరోల ఈవెంట్స్ చేయబోవడం లేదు అని చెప్పడానికి ఉదాహరణగా ఆ మాటలు వాడాడు. అందులో ప్రభాస్ని తక్కువ చేయడం ఏమీ లేదు. నిజానికి ఆ సమయంలో నేను ఖాళీగా ఉంటాను కాబట్టి నాతో ఈవెంట్ ప్లాన్ చేసి ఉన్నారు. నేను కాకుంటే ఆ స్థానంలో ప్రభాస్ ఉన్నా, తారక్ ఉన్నా, చరణ్ ఉన్నా, ఏ స్టార్ ఉన్నా ఒకటే. ఆ అవకాశం అప్పుడు నాకు దక్కింది. అంటే నిజానికి మా హీరోలం అంతా మా నిర్ణయాలని గౌరవిస్తాం, మాకి గౌరవం ఇస్తాం అని చెప్పాడట. ఏదేమైనా మహేష్ సరైన సమయంలో సున్నితంగా స్పందించి విషయం వివాదం కాకుండా చూడడం అభినందించదగ్గ విషయం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.